హాయ్ అండి, వెల్కమ్ టు వికీహెడ్. అండ్ ఈ మధ్య కాలంలో మన వీడియోస్ బాగా మనం పెట్టాం, మాత్రం చాలా గ్యాప్ ఎక్కువ వచ్చింది, సారీ ఫర్ దాట్. అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి ఐ థాట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్ కైండ్ ఆఫ్ టాపిక్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు యునో రీస్టార్ట్ అగైన్. ఎందుకంటే ఎస్పెషల్లీ 2020లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ అనేది వెరీ డైనమిక్గా ఉండబోతుంది. సో దానికి తగ్గట్టు మనం ఏ కైండ్ ఆఫ్ సెక్టర్లో అంటే డిఫరెంట్ టైప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మనకంటూ ఒక కంప్లీట్ అవగాహనతో చేయాల్సిన అవసరం ఉంది. సో అందుకని దిస్ వీడియో వుడ్ బి రియలీ అప్రాప్రియేట్, దట్స్ వై ఈ వీడియోతో వస్తున్నాం మనం. సో క్విక్గా చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ బేస్డ్ ఆన్ ద రిటర్న్స్ అనేది ఉంటుందండి. రిటర్న్స్లో రకరకాల రిటర్న్స్ ఉండొచ్చు. సో ఆ రిటర్న్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ రిటర్న్స్ ఏంటంటే, మనకి మీరు ఇవాళ ఎక్స్ అమౌంట్ పెట్టారు, ఆ ఎక్స్ అమౌంట్ కాస్త ఆఫ్టర్ సమ్ టైమ్, అంటే 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత, డౌన్ ద లైన్ 5 ఇయర్స్ తర్వాత 2x, 3x, 4x, సమ్ టైమ్స్ ఇట్ మేబీ 10x అయి కూడా మీకు రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇఫ్ యూ ఇన్వెస్ట్ ప్రాపర్లీ, అంటే లాజికల్లీ ఐ కెన్ సే. అండ్ సమ్టైమ్స్ ద ఐ రిటర్న్స్ అనేది, అఫ్ కోర్స్ పాలిటికల్ అండ్ ఎకనామికల్ ఫ్యాక్టర్స్ రియల్లీ ఇన్ఫ్లుయెన్స్ ద రిటర్న్స్, బట్ అట్ ద సేమ్ టైమ్ మీరు లాజికల్గా ఇన్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ డెడ్ అసెట్ కాదు, ఖచ్చితంగా రిటర్న్స్ అయితే వస్తాయి. సో ఉన్న అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈ ఉన్న ప్రాపర్టీస్లో అమాంగ్ ఉన్న అన్ని కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో కాన్షియస్గా చేస్తే కనుక మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే రికరింగ్ రిటర్న్స్ అండి. అంటే బేసికల్గా మీకు ఎలా ఉంటుందంటే, ఇందాక ఏం చెప్పామంటే ఎక్స్ పెడితే 2x, 3x, 4x రావటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఎక్స్ పెట్టేసామంటే ఎక్స్ బై 10 ఎక్స్ బై 6 సంథింగ్, ఎక్స్ బై 60 వాట్ ఎవర్ పోర్షన్ అనేది మీకు మంత్లీ రిటర్న్స్గా వస్తూ ఉంటుంది అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ రికరింగ్ రిటర్న్స్. సమ్టైమ్స్ ఇది రికరింగ్కి పనికొస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం మల్టిప్లై అయ్యి కూడా ఆఫ్టర్ సమ్ టైమ్ మీకు కోర్ వాల్యూ కూడా బేస్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ మీకు ఆల్రెడీ అది కూడా పెరిగి వస్తాయి అన్నమాట. దట్ ఈస్ దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ బేసిక్ రిటర్న్స్ ఆర్ అవైలబుల్ ఇన్ రియల్ ఎస్టేట్ సెక్టర్. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఓకే ఫస్ట్ థింగ్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో అగ్రికల్చర్ ల్యాండ్స్. ఓకే ఈ పాయింట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ ఎస్పెషలీ 2020 హైదరాబాద్లో 2020కి మాత్రం ద రీజన్ ఏంటంటే 2020కి అన్ని ఆల్మోస్ట్ ఆల్ అన్ని వైపుల అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్రైజెస్ అన్నీ కూడా టూ మచ్ ఇన్ఫ్లేట్ అయ్యి ఉన్నాయి. సో ఈ కైండ్ ఆఫ్ ఈవెన్ హెచ్ఎండిఏ ప్లాటింగ్ ప్రైస్తో కంపేర్ చేసినా కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువ కనపడుతున్నాయి అన్నమాట. అంటే ల్యాండ్ కోర్ ల్యాండ్ వాల్యూ ఇట్ సెల్ఫ్ ఇన్ఫ్లేట్ అయ్యి కనపడుతుంది. వి డోంట్ నో ఎగ్జాక్ట్ రీజన్ ఏంటో మనకు తెలియదు, రకరకాలుగా చెప్తుంటారు. ఒకటి ఏంటంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి గ్రాఫ్ పైకి వెళ్ళటం వల్ల ప్లాటింగ్ ఇంకా పెరుగుతుంది కాబట్టి ముందే ల్యాండ్ ఓనర్స్ ప్రైస్ పెంచి అమ్మొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే అమరావతి కొంచెం డౌన్ అవటం వల్ల మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఇక్కడికి వచ్చి అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా మీరు రకరకాల రీజన్స్ ఎతకొచ్చు, బట్ వాట్ ఎవర్ ద రీజన్ లాజికల్ ప్రైస్ కన్నా అగ్రికల్చర్ ల్యాండ్ని హై ప్రైస్లో కొంటే మాత్రం ఇట్ మైట్ నాట్ బి ఏ యూనో హెల్దీ ఎన్వైర్న్మెంట్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. కానీ ఈ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎస్పెషల్లీ ఇట్స్ నాట్ అన్ అప్రూవ్డ్, అంటే ఇది రా ల్యాండ్, యాక్చువల్లీ రా రెవెన్యూ ల్యాండ్ కొంటున్నారు. సో టైటిల్ ఫ్లో చెక్ చేసుకోవాలి, ఏమైనా అసైన్ భూములా, లవణ పట్టాలా, లేకపోతే ఈనాం భూములా, సారీ. సో ఇలాంటివన్నీ కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలి. సో టైటిల్ మీద కంప్లీట్ అవగాహన ఉంటే తప్ప ఈ పర్టికులర్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది నాట్ ఎ గ్రేట్ ఐడియా. అండ్ మోస్ట్లీ లైక్ 1 ఎకర్ 2 ఎకర్ వాళ్ళకి ఇది అంత లాభించకపోవచ్చు. కానీ బట్ ఎవరైతే అంటే కొంచెం ఎక్కువ పరిమాణంలో ల్యాండ్స్ ఎక్వైర్ చేస్తారో వాళ్ళకు కొంత బెనిఫిట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే స్పెక్యులేషన్లో మీకు షార్ట్ టర్మ్ రిటర్న్స్ బాగా ఉంటాయి. అంటే ఇవాళ కొన్నాము, ఇక్కడ ఏదో న్యూస్ అనౌన్స్మెంట్ వచ్చింది, ఇవాళ ఉన్న రేట్ సడన్గా ఇన్ఫ్లేట్ అవుతూ ఉంటుంది. వెరీ షార్ట్ టర్మ్లో అగైన్ స్విచ్ చేసే వాళ్ళకి అది బెనిఫిషియల్గానే ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే నిజంగా మీకు బెనిఫిట్స్ రావంటే మాత్రం అగైన్ యూ నీడ్ టు ఫాలో లాజికల్ పారామీటర్స్ దాన్ ద స్పెక్యులేటివ్ ఆర్ సైకలాజికల్ పారామీటర్స్. సో నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్తే మనకి ఓపెన్ ప్లాట్స్.
ఓపెన్ ప్లాట్స్ గురించి అన్ని వీడియోల్లో పాత వీడియోలో మనం మాట్లాడున్నామండి. అంటే వాట్ కైండ్ ఆఫ్ పారామీటర్స్ ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్ని హెచ్ఎండిఏ ప్లాటింగ్ని ఎఫెక్ట్ చేస్తాయి, సిటీ కే డైరెక్షన్లో కొనాలి, అలానే జోన్స్ ఎలా చూసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా చూసుకోవాలి, కనెక్టివిటీ ఇష్యూస్ ఎలా మనం గమనించాలి, అండ్ యాక్సెసిబిలిటీ ఎలా చూసుకోవాలి, ఇలాంటి అనేక అనేక విషయాలు మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో మాట్లాడున్నాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం యూ కెన్ గో అండ్ మన ఛానల్లో ఉన్న పాత వీడియోస్, హౌ టు చూజ్ లేఅవుట్ అని ఇలాంటి రకరకాల వీడియోస్ ఉన్నాయి మనకి, అవి మీరు రెఫర్ చేయొచ్చు. సో ఐ కెన్ స్కిప్ దిస్ టాపిక్ అనుకుంటున్నానండి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌసింగ్. హౌసింగ్లో బేసికల్గా ఎస్పెషలీ సిటీ హౌసింగ్లో టూ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అపార్ట్మెంట్స్, అండ్ అనదర్ వన్ ఏంటంటే విల్లాస్. ఇవి కాకుండా నార్మల్ ఇండిపెండెంట్ హౌసింగ్ సెక్టార్ ఉంటుంది, కానీ విలేజెస్లో ఉన్నంతగా సిటీలో అది ఉండకపోవటానికి రెండు రీజన్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఒకటి ఏంటంటే ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవటం అనేది ఎక్స్పెన్సివ్ థింగ్ ఇన్ హైదరాబాద్, ఎస్పెషలీ ప్రైమ్ ఏరియాస్లో. అట్ ది సేమ్ టైం ఊళ్ళల్లో అంటే మన పిల్లలు బయటకు వెళ్ళిపోతారు, అందరి ఇళ్ళకి వెళ్తారు, ఆడుకుంటారు, అందరు కలిసి ఒక ప్లేస్లో అందరికి తెలుస్తారు కాబట్టి సెక్యూరిటీ ప్రాబ్లం కానివ్వండి, మనకి వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ అవుతుందా, ట్రాఫిక్ పొల్యూషన్ ఇలాంటి అనేక ప్రాబ్లమ్స్ ఉండవు. సిటీలో మనకు అంత లగ్జరీ లేదు. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రిఫరింగ్ టౌన్షిప్స్ అనమాట. అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలో కమ్యూనిటీ లివింగ్కి డిమాండ్ వస్తున్న రీజన్ ఏంటంటే అది. అనదర్ థింగ్ ఏంటంటే అఫ్కోర్స్ వీ కెనాట్ ఓన్ ఏ ల్యాండ్ అండ్ బిల్డ్ అవర్ ఓన్ హౌస్ ఇన్ ప్రైమ్ ఏరియాస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెనాట్ అఫోర్డ్ ఇట్. సో దట్ ఈస్ ద రీజన్ పీపుల్ ఆర్ మూవింగ్ టు హై రైజ్ అండ్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ సమ్ పీపుల్ అండ్ విల్లాస్ కమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీస్కి వెళ్తున్నారు. అయితే ఈ పర్టికులర్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి హౌసింగ్ అవసరమే, వాళ్ళకి ఆ కమ్యూనిటీ లివింగ్ అవసరమే చేయాలి తప్ప ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ బేస్కి మాత్రం ఇదంత వయబుల్ ఆప్షన్ కాదు. ఎందుకు ఏంటి ఇది, ఎలాంటి అపార్ట్మెంట్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి విల్లాస్ చూస్ చేసుకోవాలనేది డెడికేటెడ్గా అనదర్ వీడియోలో మనం మాట్లాడదాం, ఓన్లీ డెడికేటెడ్ ఫర్ హౌసింగ్. సో వీ కెన్ డిస్కస్ ఇన్ దాట్ పర్టికులర్ వీడియో అండి. సో ఐ కెన్ స్కిప్ దిస్ టాపిక్ ఫర్ నౌ. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి కమర్షియల్. సో కమర్షియల్లో కూడా బేసిక్ కమర్షియల్ అనేది టూ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటుంది. వన్ థింగ్ ఈజ్ రిటైల్ కమర్షియల్, అంటే మీరు ఒక కమర్షియల్ జోన్లో ఉన్న పెద్ద రోడ్డుకున్న ఒక ల్యాండ్ ఎక్వైర్ చేసి అక్కడ ఒక టైప్ ఆఫ్ కమర్షియల్ బిల్డింగ్ కట్టేసి మీరు రెంట్స్కి ఇచ్చుకోవడం అనమాట. అంటే హాస్పిటల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, షాప్స్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ కైండ్ ఆఫ్ సూపర్ మార్కెట్స్ కావచ్చు, వాట్ ఎవర్, మీరు అలా రికరింగ్ రిటర్న్స్ వచ్చే కైండ్ ఆఫ్ సెగ్మెంట్ మేజర్లీ ఏదన్నా ఉంది అంటే కమర్షియల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హౌసింగ్ మీద మీకు వచ్చే రెంట్ అనేది అంత పెద్ద అంత వయబుల్గా ఉండదు అనమాట. అంటే మీరు పెట్టే దానికి మీకు వచ్చే రెంట్కి ఆ ఇది ఉండదు. అంటే బయట కంట్రీస్లో అయితే మీకు మార్టగేజ్ ఆల్మోస్ట్ ఇది అవుతుంది, బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఆ ఈక్వేషన్ వర్కౌట్ అవ్వదు. సో కమర్షియల్ అనేది ఆ రికరింగ్ రిటర్న్స్కి బాగా పనికొచ్చే సెగ్మెంట్. సో ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ కమర్షియల్ ఈ మధ్య హైదరాబాద్లో బూమింగ్ అవుతుంది, ఎస్పెషల్లీ 2020లో మోర్ ఆప్షన్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేంటంటే ఆఫీస్ స్పేసెస్ సెగ్మెంట్ అనమాట. సో మనం ఒక ఆఫీస్ స్పేసెస్లో ఒక పోర్షన్ ఆఫ్ అంటే లిమిటెడ్ స్క్వేర్ ఫీట్ మనం ఏరియా మనం ఎక్వైర్ చేస్తే అది వర్చువల్ అవ్వచ్చు, లాక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ రేషియో ఆ టెనెంట్ ఇచ్చే రెంట్ని బట్టి ఆ రేషియోని బట్టి మనకు కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ మనకు రెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి కమర్షియల్ సెగ్మెంట్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి బేసిక్ పారామీటర్స్ వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసే మీ రిటర్న్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం ఒక డెడికేటెడ్ వీడియోలో చూద్దాం. సో దట్ కమర్షియల్ మీద కూడా అందరూ కాన్షియస్గా ఇన్వెస్ట్ చేసే అవకాశం అనేది వస్తుంది. ఎస్పెషల్లీ 2020లో ప్రాపర్గా ఆలోచించి లాజికల్ పారామీటర్స్తో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు బెనిఫిట్స్ బాగా రీప్ చేసే అవకాశం బాగా కనపడుతుంది. రీజన్స్ అనేకం అండి. ఎందుకంటే ఉన్న సిటీస్లో హైదరాబాద్ ఈజ్ ద స్టిల్ అఫోర్డబుల్ అండ్ సర్ప్లస్ ల్యాండ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ బెటర్, అన్ని విధాలుగా ఒక బెటర్ సిటీ లివింగ్ వైజ్, పొలిటికల్ స్టెబిలిటీ వైజ్, అన్ని విధాలుగా ద బెస్ట్ సిటీగా మారుతున్న తరుణంలో ప్రాపర్ డెసిషన్స్ తీసుకుంటే మాత్రం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో డెఫినెట్గా గ్రేట్ రిటర్న్స్ రీప్ చేసే అవకాశం మాత్రం క్లియర్గా కనబడుతుంది. బట్ అట్ ద సేమ్ టైం కొంచెం రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అయ్యి చేసి మాత్రం ఎక్కడ ఇరుక్కుపోకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి మనం ఎవరైనా సరే.
సో మోస్ట్లీ అందరికి తెలిసిందే అండి, wikihai.com ఓపెన్ చేసేస్తారు. మన కౌన్సిలింగ్కి మన రీచ్ అవ్వాలంటే అందరూ అబౌట్ ఎక్కడైనా హోమ్ పేజ్లో కానీ సర్వీసెస్ పేజ్లో కానీ మనకి మెసేజ్ పంపిస్తారు. కాకపోతే ఇంతకుముందు కూడా చెప్పాము, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఈమెయిల్లో మాత్రం ఒక్క లెటర్ చిన్న తేడా వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ చూసుకొని పంపాలి మీరు ఇది ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు. ఏ చిన్న తేడా ఉన్నా కూడా మా మీకు పంపించే మా రిటర్న్ రెస్పాన్స్ ఈమెయిల్ అనేది బౌన్స్ అవుతుంది. సో వీ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. అలా బౌన్స్ అయిన వాటికి మళ్ళీ కాల్ చేసి ఇచ్చేయటం అనేది మోస్ట్లీ జరగదు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఫస్ట్ ఈమెయిల్ రెస్పాన్సే వస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ మెసేజ్ని బట్టి అనేక అంటే డిఫరెంట్ సర్వీసెస్ చూస్ చాయిస్ని బట్టి కాల్ వస్తే రావచ్చు. ఫస్ట్ టైం మాత్రం మోస్ట్లీ ఈమెయిలే వస్తుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ ఇన్వెస్ట్మెంట్స్ పేజ్ కూడా మనం కంటిన్యూగా అప్డేట్ చేస్తూనే ఉంటాము. సో కీప్ వాచింగ్. యా 2020లో అందరికీ మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్కి ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్ అండి. యా థ్యాంక్ యూ వన్స్ అగైన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.